ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అమ్మా, నీకేం కాలేదు కదా? అత్తయ్య, నాకేం కాలేదురా. ముందు నవీన్ని తీసుకెళ్ళు. నవీన్, నవీన్! నాకేం వద్దు, నాకు పాయసం అంటే ఇష్టమే, కానీ నువ్వు చేసిన పాయసం నాకు ఇష్టం లేదు. మా అమ్మ, నాన్న, నేను, మేమందరం మీ ఇంట్లో నుంచి బయటికి రావడానికి కారణం మీరు కాదా? మా అమ్మ నాన్న చిన్న ఇంట్లో ఉంటూ కష్టపడ్డానికి కారణం మీరే. ఎంతో ఆశతో, వాడి మీద ప్రేమతో ఆనందంగా పాయసం చేసి తీసుకెళ్తే వాడు వద్దని కింద పడేశాడు. శ్రీవల్లి వాడి కోసం పంపిన గోల్డ్ చైన్ కూడా విసిరి పడేశాడు. వాడసలు ఎందుకలా మాట్లాడాడు? దినేష్ మీద నింద వేసినందుకు శ్రీవల్లి వాళ్ళ మీద కోపంగా ఉన్నాడనుకుంటే ఇప్పుడు నవీన్ కూడా అదే రకంగా మాట్లాడాడు. మొన్నటి వరకు నానమ్మ నానమ్మ అంటూ ప్రేమగా పిలిచేవాడు, ఈరోజు నన్నొక శత్రువులా చూశాడు. వాడి ప్రవర్తన తలుచుకుంటుంటే బాధ కలుగుతోంది. ఆ పసి హృదయంలో కూడా మా పట్ల ద్వేషం కలిగిందే. వాడి మనసు ఎలా మార్చాలి? అమ్మా, శ్రీవల్లి, ఈరోజు తొందరగానే వచ్చేసావు, ఆఫీస్ పనులన్నీ అయిపోయాయా? అయిపోయాయమ్మా. ఏంటమ్మా, నువ్వు డల్గా ఉన్నావు. గుళ్ళో జరిగిన విషయం చెప్తే శ్రీవల్లి కూడా బాధపడుతుంది, తనకి చెప్పకూడదు. డల్గా ఎక్కడున్నానమ్మా, బాగానే ఉన్నాను కదా. కొంచెం అలసిపోయి కూర్చుంటే చాలు, నేను డల్గా ఉన్నట్టు బాధపడుతున్నట్టు అనిపిస్తుంది నీకు. మరంతే కదమ్మా, తల్లి పిల్లలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని ఎలా కోరుకుంటుందో పిల్లలు కూడా తల్లి ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. అవును, నవీన్ పుట్టినరోజు ఎలా జరిగింది? ఏమంటున్నాడు నా మేనల్లుడు? చాలా బాగా జరిగిందమ్మా, నా మనవడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఎందుకు ఫీల్ అవ్వడు? వాళ్ళ నానమ్మ వాడికి ఇష్టమైనవన్నీ చేసి తీసుకెళ్ళింది కదా. అవును, ఇంతకీ నువ్వు చేసిన పాయసం తినిపించావా? తినిపించానమ్మా, కొంచెం కూడా మిగల్చకుండా మొత్తం తినేశాడు. పిండి వంటలు కూడా అన్నీ వాడొక్కడే తినేస్తా అని చెప్పాడు. వాళ్ళ అమ్మ నాన్నలకు కూడా ఇవ్వడట. అవునా? మొత్తానికి నానమ్మ మనవడు కలిసి బర్త్డేని బాగా సెలబ్రేట్ చేసుకున్నారన్నమాట. అవునమ్మా, చాలా బాగా చేసుకున్నావు. నాకైతే నా మనవణ్ణి చూశాక మనసంతా ఆనందంతో నిండిపోయింది. మరి నా తరపున కూడా బర్త్డే విషయం చెప్పావా? చెప్పానమ్మా, నువ్విచ్చిన చైన్ని వాడి మెళ్ళో వేశాను, అది చూసి వాడెంతో మురిసిపోయాడు. నీకు థ్యాంక్స్ చెప్పమని కూడా చెప్పాడు. వాడల్లరి ఇంకా తగ్గలేదు కదమ్మా? అవునమ్మా, తగ్గలేదు, కొంచెం ఎక్కువైంది కూడా. కొన్నిసార్లు వాడి అల్లరి చూసి విసుగొచ్చినా కొన్ని కొన్నిసార్లు చాలా సరదాగా అనిపిస్తుంది. వాడిక్కడ మనతో పాటు ఈ ఇంట్లో లేకపోవటం వల్ల వాణ్ణి చాలా మిస్ అవుతున్నానమ్మా. నాకు తెలిసి వాడు కూడా మనందరినీ మిస్ అవుతూ ఉండొచ్చు. వాడి మనసుని అర్థం చేసుకునైనా అన్నయ్య త్వరగా ఇంటికి తిరిగొస్తే బాగున్ను. వస్తాడులేమ్మా, రాకెక్కడ పోతాడు, ఏదో ఒకరోజు ఇక్కడికి రావాల్సిందేగా. ఈ దూరాలన్నీ శాశ్వతం కాదు. సరే, నువ్వు ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చావు కదా, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, నేను నీకోసం జ్యూస్ తయారు చేసి పెడతాను. సరే అమ్మా. వాళ్ళ నాన్న ఇంటికి దూరం కావడానికి కారణం మనమేనని నీ మేనల్లుడు కూడా మన మీద కోపంగా ఉన్నాడు శ్రీవల్లి, వాడి గురించి చెప్తూ ఉంటే నువ్వెంతో మురిసిపోతున్నావు. కానీ వాణ్ణి నువ్వు కలిస్తే నిన్ను కూడా వాడి మాటలతో బాధ పెడతాడు.
అలా జరగకముందే నేను వాడికి నచ్చ చెప్పి ప్రేమతో దగ్గరై వాడి ద్వారాని నా కొడుకుని ఇంటికి రప్పిస్తాను. ఇక్కడ హైదరాబాద్లో ఉన్న కంపెనీ అమ్మితే ఇప్పుడున్న మార్కెట్ వాల్యూ ప్రకారం ఎంత లేదనుకున్నా తక్కువలో తక్కువ 500 కోట్లన్నా వస్తాయి. అలాగే బెంగళూరు బ్రాంచ్లో ఉన్నవి అమ్మితే అవొక 400 కోట్లు వస్తాయి. ఇంకా మనకి ఎక్కడెక్కడ ల్యాండ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ గెస్ట్ హౌస్లు ఉన్నాయి, అవి అమ్మితే ఎంత వస్తాయి? మొత్తం 2500 కోట్ల వరకు ఉందన్నమాట. నెల రోజుల్లో ఈ ఆస్తి మొత్తం నా సొంతమవుతుంది. 2500 కోట్లకి నేను అధిపతిని. అరే, ఈ ఇల్లు అమ్మేయటం గురించి మర్చిపోయానే, ఇది కూడా అమ్మితే ఓ 20 కోట్లు వస్తుంది. శ్రీవల్లి వాళ్ళకి ఏమీ మిగల్చనని మాటిచ్చాను, అన్నీ తీసేసుకోవాలి. ఈవిడేంటి ఈ టైంలో ఫోన్ చేస్తుంది? హలో, నీలవేణి గారు చెప్పండి. ఏం చేస్తున్నావు త్రిదేవ్? ఏం లేదండి, ఆస్తికి సంబంధించిన లెక్కలు వేసుకుంటున్నాను. ఎంతవరకు వచ్చింది నీ ఆపరేషన్? 90% వరకు మాక్సిమం అయిపోయినట్టే. నేను ఆ పనిలోనే ఉన్నాను, మీరేం టెన్షన్ పడకండి. పనిలో ఉండటం కాదు, పని పూర్తి చేయటం గొప్ప. లేదంటే నువ్వు టెన్షన్లో పడతావు. నువ్వు 4 రోజులు టైం అడిగావు, గుర్తుంది కదా? ఎలా మర్చిపోతాను మేడం, అది నా జీవిత ఆశయం. 4 రోజుల్లో ఎలాగైనా సరే ఈ ఆపరేషన్ని నేను సక్సెస్ చేస్తాను. నువ్వు నాకు చెప్పిన 4 రోజుల్లో కొన్ని రోజులు ఆల్రెడీ గడిచిపోయాయి. కాబట్టి నువ్వు మాట్లాడే ప్రతిసారి 4 రోజులు అనుకో. ఎందుకంటే నీకింకా 20 రోజులే టైం ఉంది. 20 రోజులు నాకు చాలా ఎక్కువ మేడం, ఆలోపే అన్నీ పూర్తయిపోతాయి. కాకపోతే నేనే ఎందుకైనా మంచిదని మీ దగ్గర కాస్త ఎక్కువ టైం చెప్పాను. నీ భార్య ఎంత తెలివైందో ఇక్కడికొచ్చినప్పుడు నేను కళ్ళారా చూశాను. తను నీ ప్రయత్నాన్ని అడ్డుకునే ఛాన్స్ ఉంది, జాగ్రత్త. నేను అన్ని జాగ్రత్తలు తీసుకుంటాను. తను ఏం చేసినా ఈసారి నా గెలుపునే ఆపలేదు. నేనంత పగడ్బందీగా ముందుకు వెళ్తున్నాను. మంచిది, ఈ విషయంలో నా వైపు నుంచి నీకేదైనా హెల్ప్ కావాలంటే చెప్పు, చేస్తాను. నువ్వు సక్సెస్ అవ్వాలి, నాకిచ్చిన మాట ప్రకారం పర్సంటేజ్ ఇవ్వాలి. అలాగే నీలవేణి గారు, తప్పకుండా ఇస్తాను. మీరు నిశ్చింతగా ఉండండి, త్వరలో నేనే మీకు ఫోన్ చేస్తాను. మీరు గుడ్ న్యూస్ కోసం ఎదురు చూస్తూ ఉండండి, అంతే. సరే, ఆల్ ది బెస్ట్, ఉంటాను. డబ్బు మహిమ, మొన్నటి వరకు నా ప్రాణాలు తీస్తాను అంటూ ఫోన్ చేసి బెదిరించింది, ఇప్పుడు నన్ను ఎంకరేజ్ చేస్తూ ఆల్ ది బెస్ట్ చెప్తుంది. ఏమో అనుకున్నాను, డబ్బును మించిన బంధువు లేదు, డబ్బుంటే శత్రువులు కూడా వెంటనే స్నేహితులైపోతారు. ఈ నీలవేణికి నాకంటే డబ్బు పిచ్చి ఎక్కువే. త్రిదేవ్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే నిజంగానే తను అనుకున్నట్టు ఆస్తిని సొంతం చేసుకునేలా ఉన్నాడు. అదే జరిగితే నేను ఖర్చు పెట్టిన 10 కోట్లకి బదులుగా 100 కోట్లు రాబోతుంది. అనవసరంగా ఆవేశపడి వాడి ప్రాణాలు తీయబోయాను. ఒక్కోసారి ఆవేశం కన్నా ఆలోచనే మంచి ఫలితాన్నిస్తుందన్నమాట. జస్ట్ 20 డేస్ వెయిట్ చేస్తే కోట్ల రూపాయలు నా సొంతం అవుతాయి. చిన్నపిల్లల్లో ద్వేషం కోపం ఉంటే అవి రోజు రోజుకి పెరిగిపోతాయంటారు. అలా జరగనివ్వకూడదు, ఎలాగైనా వాడికి నచ్చ చెప్పాలి. వాడికి మా మీద ఉన్న అభిప్రాయాన్ని మార్చాలి. వాడు మా గురించి ఇలా అనుకుంటున్నాడని ఆయనకి శ్రీవల్లికి తెలిస్తే వాళ్ళు ఇంకా బాధపడతారు. వాళ్ళకి తెలిసేలోపు నవీన్ మనసుని మార్చాలి. చింటూ, చింటూ, ఇద్దరం కలిసి ఇంటికి వెళ్దామా? ఏం నాన్నా అలా చూస్తున్నావు? నా మీద ఇంకా కోపం పోలేదా? రా, రాకన్నా, మనం కారులో వెళ్దాం. మా ఇల్లు నాకు తెలుసు, నేను వెళ్ళగలను. రోజు నేను ఒక్కడే వెళ్తున్నాను, ఇప్పుడు కూడా నేనే వెళ్తాను. నన్ను ఎవ్వరూ తీసుకెళ్ళనక్కర్లేదు.
నాకు మీ కారు కూడా అవసరం లేదు. ఆగు నాన్న, నా మాట విను. ఈ నాన్నమ్మకి నువ్వంటే ప్రాణం రా, నా మీద కోపం చూపించకరా, నేను తట్టుకోలేను. అబద్ధం, నువ్వు మీ ఇంట్లో వాళ్ళందరూ చెడ్డవాళ్ళే. మా మమ్మీ మా డాడీ మీ వల్ల రోజూ బాధపడుతున్నారు. మా డాడీ ఎంత మంచివాడో తెలుసా? తప్పు చేయకూడదు, డిసిప్లిన్గా ఉండాలని రోజూ నాకు చెప్తారు. కానీ మీరు మా డాడీని దొంగని తిట్టి ఇంట్లో నుంచి పంపించేశారు. మీరే దొంగలు. నిజమే నాన్న, మీ డాడీ ఏ తప్పు చేయలేదు. అనుకోకుండా అలా జరిగిపోయింది, అందుకు నేను సారీ చెప్తున్నానరా. నా మీద కోపగించుకోకుండా నువ్వు నేను ఇద్దరం కలిసి అటు నాన్నకి ఇటు తాతయ్యకి నచ్చ చెప్పి మనందరం కలిసి ఒకే ఇంట్లో ఉందానరా, సరేనా? ఏమొద్దు, ఇంకెప్పుడు మీ ఇంటికి రానని మా డాడీ చెప్పేశారు. నేను మా డాడీ మాటే వింటాను, నీ మాట వినను. ఇంకోసారి నాతో మాట్లాడాలని చూస్తే మా మిస్కి చెప్తాను. నవీన్, నవీన్! ఏంట్రా త్రిదేవ్, అనేది ఆస్తి కోదండరామయ్య పేరు మీదకు ట్రాన్స్ఫర్ అవుతోందా? అవునక్కా, శ్రీవల్లికి ప్రాణాపాయం ఉందని చెప్పి మావయ్యని నమ్మించాను. ఆయన ఖచ్చితంగా ఆస్తిని తిరిగి తన పేరు మీదకు మార్చుకుంటారు. ముసలోని బానే బోల్తా కొట్టించావురా, యో గ్రేట్! ఇప్పుడు బాగానే పొగుడతావు. మరి మొన్న ఆ శ్రీవల్లికి చెప్పులు తీసుకొచ్చానని నేను పెద్ద వెదవనన్నట్లు మాట్లాడావు. ఆవేశంలో ఏదో అలా అన్నాను లేరా. నా తమ్ముడు ఆత్మాభిమానం నాకు ముఖ్యం కాదా ఏంటి? మన లాంటి వాళ్ళకి ఆవేశాలు ఆత్మాభిమానాలు ఉండకూడదక్కా. అవి ఉంటే కుట్రలు కుతంత్రాలు చేయలేము. నీతి నిజాయితీ అని బతికే వాళ్ళకు మాత్రమే అవి. డబ్బు కోసం అడ్డదారులు తొక్కే మనలాంటి వాళ్ళ డిక్షనరీలో అలాంటి పదాలు ఉండకూడదు. ఉంటే అనుకున్నది సాధించలేం. సర్లేరా, జరిగిపోయిన దాని గురించి ఇప్పుడెందుకు? ఇంకోసారి నీతో అలా మాట్లాడంలే. నువ్వు మాట మీద నిలబడవక్క, చిన్న చిన్న విషయాలకే ఆవేశపడతావు. నువ్వు ఆవేశపడి ఏదో ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే అప్పుడు మన గురించి అందరికీ తెలిసిపోతుంది. నా భయం అదే. ఇప్పటికే నువ్వు శ్రీవల్లి గురించి నెగిటివ్గా మాట్లాడుతూ సీతమ్మకి చాలాసార్లు దొరికావు. అలా మాట్లాడడం వల్ల నీకేమొస్తుంది చెప్పు. అదే వాళ్ళ ముందు మంచిగా నటిస్తూ ఉంటే వాళ్లే చచ్చినట్టు మనం చెప్పింది నమ్ముతారు. కాస్త లౌక్యంగా ఉండడం నేర్చుకోవక్క. సర్లే, నేను ఆవేశపడకుండా జాగ్రత్తగానే ఉంటాను. ఇంటికి ఆ ముసలోడు ఆస్తి మార్పిడి ప్రోగ్రాం ఎప్పుడు పెడతాడు? నాకు తెలిసి రేపు గాని ఎల్లుండి గాని ఈ రెండు రోజుల్లో లాయర్తో మాట్లాడి ఏర్పాట్లు చేస్తాడు. అబ్బా, ఆ మాట వింటుంటే చెవుల్లో అమృతం పోసినంత ఆనందంగా ఉందిరా. రే త్రిదేవ్, ఆస్తిని నువ్వు నేను బావ ముగ్గురం సమానంగా పంచుకోవాలి, గుర్తుంది కదా? నువ్వు రోజులో ఒక్కసారైనా గుర్తు చేస్తావు కదా, అది ఎప్పుడు మర్చిపోన్లే. కానీ రీసెంట్గా మీరు 5 కోట్లు ఖర్చు పెట్టారు, అది మర్చిపోలేదు కదా? ఆ టాపిక్ ఎందుకు ఇప్పుడు తీసుకొస్తున్నావు? కొంప తీసి మాకిచ్చే వాటిలో నుంచి 5 కోట్లు మినహాయిస్తావా ఏంటి? ఏ మినహాయించకూడదా? సొంత అక్కకి 5 కోట్లు ఇచ్చి తిరిగి తీసుకోవాలనుకుంటారా ఎవరైనా? ఆ అమౌంట్ ఆడపడుచుకి పసుపు కుంకుమల కింద ఇచ్చానని అనుకోరా. నేను అనుకోకపోయినా నువ్వు అదే అనుకుంటున్నావు కదా. అదేంట్రా తమ్ముడు, నువ్వు శ్రీవల్లిని పెళ్లి చేసుకోవడానికి కారణం ఎవరు? మేం కదా. దానికి భర్త అవ్వడం వల్లే కదా ఈ రోజు ఇలా ఆస్తి మొత్తాన్ని లేపేయడానికి ప్లాన్ చేస్తున్నావు. ప్లాన్ మీదైనా, యాక్షన్ నాది కదా. అయినా సమానంగా భాగమిస్తున్నాను, అందుకు సంతోషపడు. పసుపు కుంకాలు, ఆకు ఒక్క తాంబూలాలు డబ్బు దగ్గర కుదరవు, ముఖ్యంగా నా దగ్గర. అంతేనంటావా? అంతకు మించి మరో మాటలేదు. సర్లే, కాని ఏం చేస్తాం? అలా అన్నావు బాగుంది. ఇప్పుడు మనం చేయాల్సిన ముఖ్యమైన పని ఒకటుంది. ఏంట్రా అది? శ్రీవల్లిని అడ్డుకోవడం. అవునక్క, శ్రీవల్లి ఏం ఆలోచిస్తుందో, మనకి కౌంటర్గా ఎలాంటి ప్లాన్ వేస్తుందో తెలుసుకొని దానికి అడ్డుకట్ట వేయాలి. అయినా మావయ్య గారు ఆస్తి తీసుకుంటానంటే అది మాత్రం ఏం చేస్తుంది? ఏం చేయలేదు. అంత సింపుల్గా దాన్ని తక్కువ అంచనా వేయకు. మావయ్యని నేను ఎలాగైతే మ్యానిపులేట్ చేశానో అదేవిధంగా ఆస్తి దాని పేరు మీదే ఉంచుకోవడానికి అది కూడా ఏదో ఒకటి చెప్పడానికి చూస్తూనే ఉంటుంది. కానీ ఏం చెప్పినా కోదండరామయ్య వినకుండా మనం చూసుకోవాలి. శ్రీవల్లిని నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను, ఆ విషయం నాకు వదిలే. ఇంకొక విషయం, ఆ లడ్డుగారితో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాడు ఎప్పుడూ శ్రీవల్లి చుట్టూ తిరుగుతూ దానికి సాయం చేస్తూ ఉంటున్నాడు. వీలైతే వాణ్ణి మన గ్రూప్లోకి లాగేస్తే బెటర్, మన పని ఇంకా ఈజీ అవుతుంది. వాడు మన గ్రూప్లోకి వస్తాడంటావా?
ఎవరికైనా ఏదో ఒక దాని మీద ఆశ ఉంటుంది. వాటికి కావాల్సింది డబ్బైతే ఆశ చూపించు. వాడే వస్తాడు మన దారిలోకి. డబ్బు అవసరం లేని వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవ్వడూ ఉండడు కదా. అలాగే ట్రై చేస్తాను. అరే త్రిదేవ్. ఏంటక్కా? ఆస్తి కోదండి రామయ్య పేరు మీదకి వచ్చాక దాన్ని నీ పేరు మీదకి రాయడానికి ఒప్పుకోకపోతే? ఒప్పిస్తాం అంతే. నువ్వన్నట్టు ఒప్పుకోకపోతే వాణ్ణి కిడ్నాప్ చేసి భయపెట్టి బెదిరించి ఆస్తి దక్కించుకుంటాం. మరీ ఎక్స్ట్రాల్ చేస్తే ఆ ముసలోని లేపేస్తా. ఏంటి నాన్న అందరినీ పిలిచారు? మీ అందరితో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలమ్మా. చెప్పండి మావయ్య గారు. ఏంటా విషయం? ఇంట్లో మళ్ళీ ఏదైనా ఫంక్షన్ చేయాలనుకుంటున్నారా? కాదు బాబు, శ్రీవల్లి పేరు మీద ఉన్న ఆస్తిని తిరిగి వెనక్కి తీసుకోవాలనుకుంటున్నాను. ఎందుకు నాన్న? తను బాధ్యతలన్నీ చక్కగానే నిర్వర్తిస్తుంది కదా, కంపెనీని కూడా టాప్ పొజిషన్కి తీసుకెళ్ళింది. అవును మావయ్య, తను మీ వారసత్వాన్ని నిలబెడుతూ అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకుంటుంది. మరి సడన్గా ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నారు? దానికి చాలా ఇంపార్టెంట్ రీజన్ ఉంది బాబు. ఆస్తి తన పేరు మీద ఉండడం వల్ల తనకు ప్రాణాపాయం ఉందని మేము అభిప్రాయపడుతున్నాం కాబట్టి. మీరేం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు నాన్న. శ్రీవల్లి పేరు మీద ఆస్తి ఉండటం వల్లే ఇంతకు ముందు తనని కిడ్నాప్ చేశారని, ఇక ముందు కూడా అలాగే జరిగే అవకాశం ఉందని శ్రీవల్లి గురించి త్రిదేవ్ చాలా భయపడుతున్నాడు. శ్రీవల్లికి ఎటువంటి ప్రాబ్లం ఉండకూడదని త్రిదేవ్ తన బాధని మాకు చెప్పాడు. మేం కూడా శ్రీవల్లి గురించి కంగారు పడుతున్నాం, అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. నా మాటని గౌరవించినందుకు చాలా థ్యాంక్స్ అత్తయ్య, థ్యాంక్స్ మావయ్య. తను ఆఫీస్కి వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చే వరకు కూడా నాకు తన గురించి భయంగానే ఉంటుంది. ఇప్పుడు ఈ నిర్ణయంతో నాకు కొండంత ధైర్యం వచ్చింది. తనకి ఇంకేం కాదు, తన జోలికి ఎవ్వరూ రారు. బావా, మీ నిర్ణయం అంత సరైందనే నాకు అనిపించడం లేదు. శ్రీవల్లి క్షేమంగా ఉండాలని అందరం కోరుకుంటాం. తన్ని కాపాడుకోవడం మన బాధ్యత బావా. ఏదో ఒకసారి ఎవరో చిల్లర వేదవులు కిడ్నాప్ చేశారని ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం మంచిది కాదని నా అభిప్రాయం. మీరు మరొకసారి ఆలోచించండి బావగారు. ఏంటి ఆలోచించేది? నాన్న చేసేది 100% కరెక్ట్. ఇప్పటికే చాలామంది బిజినెస్ పరంగా మా చెల్లెలు ఎదుగుదల చూసి ఓరవలేకపోతున్నారు. అలాంటప్పుడు ఇలా జరగడం తప్పేం కాదు కదా. తప్పంటం లేదు బావగారు, కానీ ఆస్తి మావయ్య గారు వెనక్కి తీసుకోవడం వల్ల కిడ్నాపులు జరగవు, శ్రీవల్లి పేరు మీద ఉంటేనే జరుగుతాయంటే నాకు కూడా ఏం సింక్ అవ్వట్లేదు. అంటే నువ్వేమన్నావు అవినాష్? ఏం లే సిస్టర్, కిడ్నాప్ చేయాలనుకున్నవాడు ఇంట్లో ఎవరో ఒకరిని కిడ్నాప్ చేసి డబ్బులు అడుగుతాడు తప్ప ఆస్తి ఎవరి పేరు మీద ఉందని తెలుసుకొని కిడ్నాప్ చేయడం నా ఉద్దేశం. ఈ మధ్య బయటున్న రౌడీలు ఎలా ఆలోచిస్తున్నారో నీకు తెలియట్లేదు అవినాష్? అంటే నీకు తెలుసా సిస్టర్? తెలుసా అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఆస్తి ఎవరి పేరు మీద ఉందనేది ఎంక్వైరీ చేసి మరీ కిడ్నాప్ చేస్తున్నారు. క్రిమినల్స్ చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు. శ్రీవల్లికి అంత డేంజర్ సిచ్యువేషన్ ఉందనిపిస్తే తనకి బాడీగార్డ్స్ని పెట్టచ్చు కదా నాన్న. అక్క చెప్పింది కూడా కరెక్టే నాన్న. బాడీగార్డ్స్ని పెట్టినా నాకు ఎటువంటి అభ్యంతరము లేదు, పైగా నేను కూడా ఇక మీదట అలర్ట్గా ఉంటాను. బాడీగార్డ్స్ నిన్ను ప్రతి నిమిషం ప్రతి సెకను కాపాడలేరు కదా. నీకు ఏమన్నా అయితే నేను తట్టుకోలేను శ్రీవల్లి. ప్రతి నిమిషం ప్రతి సెకను ఎందుకు త్రిదేవ్ బాబు? ఆఫీస్ టైంలో బాడీగార్డ్స్ కాపాడతారు, మిగతా టైంలో మన ఇంట్లో ఉంటుంది. నాకెందుకు అది అంత మంచి ఆలోచన అని అనిపించడం లేదు. నీకు హాని చేయాలనుకున్న వాళ్ళు బాడీగార్డ్స్ని కూడా కొనేసే అవకాశం ఉంది.
అందరూ డబ్బు కమ్ముడుపోయే మనుషులే ఉంటారనుకోవటం మూర్ఖత్వం. సరే శ్రీవల్లి, మావయ్య గారు ఏం చెప్తే అది చేద్దాం. అమ్మా శ్రీవల్లి, నిన్ను రిస్క్లో పెట్టే పని ఎప్పటికీ చేయను. నేను ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాను, ఇక దాని మీద డిస్కషన్స్ అనవసరం. అలాగే నాన్న, మీ ఇష్టం. బావ నిర్ణయం తీసుకున్నాక ఇక మనమేం చెప్పలేము శ్రీవల్లి. పర్వాలేదులే మామ, ప్రయత్నించి చూసాం అంతే. అయినా ఆస్తి నాన్న పేరు మీదకే కదా వెళ్తోంది. ఆయన్ని మోసం చేసి ఆస్తిని త్రిదేవ్ పేరు మీదకి మార్చుకోవాలని చూసినా ఆ విషయం మనకి తెలియకుండా ఉండదు కదా. ఇక నుంచి మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. నాన్నని ఆస్తిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలాగేనమ్మా. ఆస్తి మావయ్య పేరు మీదకి వచ్చిన మరుక్షణమే నా ప్లాన్ అమలు చేస్తాను. మరో వారం రోజుల్లో దాన్ని తిరిగి నా పేరు మీదకి రాయించుకుంటాను. ఇక ఆస్తి మందేరా, మనకి దక్కకుండా ఆపడం ఎవరి వల్ల కాదు. మావయ్య ఏంటి ఆలోచిస్తున్నారు? శ్రీవల్లి కూడా మనస్ఫూర్తిగా ఒప్పుకుంది కదా, తనతో ఇంకా ఏమన్నా మాట్లాడాలా? అదేం లేదు త్రిదేవ్, నువ్వు మాకన్నా ఎక్కువగా మా అమ్మాయిని ప్రేమిస్తున్నావు, అది మేము ఒప్పుకుని తీరాల్సిందే. అల్లుడిగా మా ఇంటికి వచ్చిన నువ్వు కొడుకు కన్నా ఎక్కువైపోయావు. నీకు మంచితనంతో పాటు ధైర్యం, తెలివితేటలు, అందరినీ కలుపుకుపోయే మంచి గుణం అన్నీ ఉన్నాయి. అందుకే వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆస్తిని తిరిగి నా పేరు మీద కాకుండా ఎప్పుడు నా కూతురు యోగక్షేమాలు, మా మంచి చెడుల గురించి ఆలోచించే మా అల్లుడు త్రిదేవ్ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయాలని నిర్ణయం తీసుకున్నాను. అమ్మా శ్రీవల్లి, ఇదిగో ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టు. ఈ దుర్మార్గుడికి ఆస్తి దక్కదు.